Hi friends, ee roju nenu meeku oka special video teeskochanu. Mana channel lo kotta series start aitayindi. India lo na top colleges evaithe untayo oka college paina nenu aithe video aithe chestunanu. Ante vallu em em courses offer chestaru, edi manaki best, enta fees padtadi, inke emanna fees lo emanna tagutada, veellu em em manaki benefits aithe istunnaru, manaki enta package lo salary manam aithe pondochu, A to Z information ee university lo asalu jarachcha leda ala complete ga telusukundamu. Ee roju nenu Saveetha University, Chennai Gurunchet Chabotanano, Ikala Chala courses, Vilu offer Jasnarandi, B.Tech, M.Tech, MBA, LLB, BBA, Nursing, Physiotherapy, Medicine, Ila Chala courses at the Vunai, Pretioka Danagurinchamanaya Delskundamo, E. Video Okkadi Chuste Miku, Saveetha University Samachna doubts and Nikliratai, Miru students are Kota University, apply Chelan Kuna, Ela apply Jeskolan at the Miku Chupistano, A to Z information Delskundamo. Friends, munduga meeku Saveetha University sambandhinchi emanna doubts unna ledha admission teeskovalanukunte description lo oka number aithe ichanu. WhatsApp lo kochi meeru hi ani cheppi message chesthe meeku akkada assistance aithe ivadam jarugutundi. Meeku anta help aithe chestaru. Meekosam baaga vedika aithe sekarichanandi number. Modatiga ikkada Saveetha University B.Tech gurinchi chusinatlayite engineering sambandhinchinavi oka rendu engineering colleges manakaithe unnai. Okati SCC antamu, ade Saveetha Engineering College. Idi maniki affiliated to Anna University 2001 లో స్టార్ట్ చేశారు. ఇంకోటి SSC అంటాము, అంటే Saveetha స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది 2005 లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఇదైతే ఒక డీమ్డ్ యూనివర్సిటీ అండి. మొత్తం ఈ కాలేజ్ అనేది ఒక 120 ఎకర్స్ లో అయితే ఉంటుంది. చాలా పెద్ద కాలేజు, నాకు కూడా బాగా నచ్చింది. ఇక్కడ మొదటిగా ఈ Saveetha కాలేజ్ ఏదైతే ఉందో ఇది మనకి చెన్నై ఉంటుంది కదండి, అంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ నుండి ఒక 31 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మనకి మాక్సిమం అప్పుడప్పుడు 2 అవర్స్ అయితే పడుతుంది. ఈజీగా మీరు బస్సులు కూడా అయితే ఉంటాయి. సెంట్రల్ ఆపోజిట్ లో 101 బస్సులు అయితే పోతుంటాయి. పూనమలి అని చెప్పి ఏరైతే ఉంటుంది, అక్కడ మీరు దిగేసి మనం Saveetha కాలేజ్ అని చెప్పి ఆటోస్ ఎక్కితే సరిపోద్దండి. ఈజీగా మీరైతే రావచ్చు. అండ్ ఇక్కడ మనకి అడ్మిషన్ ప్రాసెస్ చూసినట్లయితే మొదటిగా ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్ అనేది ఒక రెండు ఆప్షన్స్ మనకైతే ఉన్నాయి. ఒకటి వీళ్ళకి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, అంటే TNEA మనకి ఎంసెట్ ఎలాగో తమిళనాడు వాళ్ళకి అదండి. అండ్ ఇంకోటి డైరెక్ట్ అడ్మిషన్ ద్వారా మనం అయితే రావచ్చు. అదే Saveetha స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంటుంది కదా, దాని గురించి చూసినట్లయితే ఒకటి ఇంటర్లో మనకి మంచి స్కోర్ ఉందనుకోండి, ఐపీఈ ఎగ్జామ్ ద్వారా మనం అయితే రావచ్చు, అంటే ఐపీఈ ఆ మార్క్స్ ద్వారా స్కోర్ ద్వారా రావచ్చు. ఇంకోటి వీలైతే ఒక ఓన్ ఎగ్జామ్ అయితే పెడతారు, ఆ ఎగ్జామ్లో మీరైతే స్కోర్ చేసి కూడా మీరైతే రావచ్చు. మనకి హాస్టల్ గురించి చూసినట్లయితే రెండు ఇంజనీరింగ్ కాలేజెస్కి కామన్ హాస్టల్ అయితే ఉంటుంది. హాస్టల్ ఫీ 75K నుండి 1 లాక్ రూపీస్ ఇలా మనకైతే ఉంటుంది, అంటే 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్, అంటే ఇద్దరు ఉండేది, రూమ్కి ముగ్గురు ఉండేది, నలుగురు ఉండేది, ఇలా నాన్ ఏసీవి ఏసీవి అన్నీ మనకి ఇక్కడైతే ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్ని అఫోర్డబుల్గా మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫీ స్ట్రక్చర్ గురించి చూసినట్లయితే మనకి ఎస్సీసీ ఉంది కదండి, అంటే Saveetha ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి 1 లాక్ 25,000 రూపీస్ నుండి 1 లాక్ 50,000 రూపీస్ మధ్యలో ఉంటుంది. అదే Saveetha స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో 1 లాక్ 50,000 రూపీస్ నుండి 1 లాక్ 75,000 రూపీస్ మధ్యలో మనకైతే ఉంటుంది. ఇక్కడ మీకు కానీ స్కాలర్షిప్ కానీ వచ్చిందనుకోండి మీకు మార్క్స్ కూడా అయితే, అంటే ఫీజు కూడా మీకైతే తగ్గిస్తారు. అంటే స్కాలర్షిప్ గురించి చూసినట్లయితే ఇది కొంచెం కేర్ఫుల్గా అయితే వినండి, ఎందుకంటే ఇది ఫీ స్ట్రక్చర్ ఈ విధంగా మనకైతే ఉంటుంది. మనకి ఇంటర్ ఐపీఈ ఉంటుంది కదండి, అంటే ఇంటర్లో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆ ఎంపీసీ ఆ మూడు సబ్జెక్టులు మాత్రమే తీసుకుంటారు, మిగిలినవి అయితే కన్సిడర్ చేయరు. ఆ మూడిట్లో మీకు ఒక 90%, అంటే 600కి 90% కానీ ఉందనుకోండి పర్సంటేజ్, మీకు 75% స్కాలర్షిప్ అయితే ఇస్తారు. ఇలా మనకి ఈ ఫీజు పైన స్కాలర్షిప్ కూడా అయితే వస్తుంది. ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంది. మనకి నా చెప్పాం కదా 1 లాక్ 50,000 ఏదో చెప్పామో దానిపైన మనకైతే ఈ స్కాలర్షిప్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. అదే మీకు ఒక 80% కానీ ఉంటే 50% స్కాలర్షిప్, 70% కానీ ఉంటే 25% స్కాలర్షిప్ మనకైతే ఉంటుంది. ఈ విధంగా మీకు ఐపీలో 600కి 90%, 80%, 70% ఎంత ఉన్నా మంచి స్కాలర్షిప్ మీరు తీసుకోవచ్చు. మరి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి మీరైతే అడగచ్చు. ప్లేస్మెంట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హై సిటీసీ మనకి 11 లాక్ రూపీస్ అయితే వచ్చిందండి. అండ్ మనకి ఇక్కడ మనకి లోయెస్ట్ సిటీసీ ఎంత వచ్చిందంటే 2.8 లాక్స్ అయితే వచ్చింది. యావరేజ్గా 4.5 లాక్స్ సిటీసీ మనకైతే వస్తుంది. అండ్ మనకి ఎక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, అమెజాన్, విప్రో, మనకి ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అందరూ వీళ్ళైతే రిక్రూట్ చేసుకుంటారు. అండ్ మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే ఉండొచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్కి అండ్ డీమ్డ్ యూనివర్సిటీకి సపరేట్గా వస్తారని అయితే అనుకోవచ్చు. అలా అయితే ఉండదు, ఇద్దరికి కామన్గా అయితే ఉంటుంది. మీరు ఏం చేయొచ్చు అంటే నా సజెషన్ ఏంటంటే
అంటే పర్సనల్గా మనం ఫస్ట్ సవిత ఇంజనీరింగ్ కాలేజ్కి అయితే ట్రై చేస్తామండి. అక్కడ మనకు నచ్చిన బ్రాంచ్ కానీ రాకపోయింది అనుకోండి, అప్పుడు సవిత డీమ్డ్ యూనివర్సిటీ ఉంది కదా, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ అంతా సేమ్గా అయితే ఉంటుంది, ఎందుకంటే ప్లేస్మెంట్స్ కూడా ఇద్దరు కలిపి అయితే కనెక్ట్ చేస్తారు. ఒకసారి ఈ యూనివర్సిటీ, ఒకసారి ఈ కాలేజ్లో ఉంటే ఇంకోసారి ఆ కాలేజ్లో అయితే ఉంటుంది. ఇలా స్టూడెంట్స్ అటు ఇటు మనకైతే అటెండ్ అయితే అవుతుంటారు. అండ్ మీకు 100% అండ్ ప్లేస్మెంట్స్ కూడా మీకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు కరెక్ట్గా చదువుకుంటే ఈజీగా మీరు జాబ్ అయితే పొందొచ్చు, అరియర్స్ కూడా మీరు అయితే నీట్గా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ సవిత యూనివర్సిటీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే, వాళ్ళకి సంబంధించిన అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడ్మిషన్ మీరు తీసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు త్వరపడచ్చండి. డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను, దానికి మీరు కాల్ చేయొచ్చు అండ్ దానికి మీరు మెసేజ్ అయితే చేయండి. దాని తర్వాత నేనైతే మీకు రెస్పాండ్ అవుతాయి, మీకైతే గైడెన్స్ ఇచ్చేస్తాను. మీరు 100% సవిత యూనివర్సిటీ లాంటి ఒక మంచి కాలేజ్లో మీరు అయితే అడ్మిషన్ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, ఇది మీకు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో ఎవరన్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఏ కాలేజ్లో చేరాలి అని వాళ్ళకి అర్థం కాకపోతే ఈ వీడియోని మీరు తప్పకుండా వాళ్ళకి షేర్ చేశారనుకోండి, వాళ్ళకైతే అర్థమవుతుంది అసలు ఏమేమి కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ అన్నీ వాళ్ళకైతే ఉంటుంది అండ్ మంచి జాబ్ మీరు అయితే పొందొచ్చు. ఈ వీడియోని ఎంతమంది షేర్ చేయగలుగుతారో అంతమంది షేర్ చేయండి, అంటే యూస్ఫుల్, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఫస్ట్ వీడియో అండి. మీకు నెక్స్ట్ ఏ కాలేజ్ పైన రివ్యూ కావాలో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఆ కాలేజ్ పైన నేనైతే మీకు ఒక స్పెషల్ వీడియో చేస్తాను, బాగా రీసెర్చ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే మరి అయితే వీడియో చేస్తాను. ఈ వీడియో అలాగే చేశాను, ప్లీజ్ కమెంట్ చేయండి కాలేజ్ నేమ్ అండ్ వాళ్ళకి సంబంధించిన మీరు